పడి అందరికీ వందనాలు. దేవుడు తన యొక్క కృపను బట్టి ఈ శ్రమకాలంలో 24వ దినంలోనికి దేవుడు మన ప్రవేశింపజేసిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కాలంలో దైవజనులు సమరయులు చేర్చు మీ అందరితో కూడా చర్చించారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రాత్రికాలం ఏంటి, సమరయులు రాత్రి నన్ను చేర్చుకోనన్నారు, అందుకే ఇంకొకరు చేర్చుకున్నారు, అక్కడికి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ సెక్రటరీ గారిని అడిగాను, అయ్యా 5 సంవత్సరాలు అయిందా సంఘానికి వెళ్ళి. ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటారు, పండగ కూడా అడుగుతుంటారు, సరిగ్గా ఆ టైంకి ఖాళీ ఉండదు. ఒక్కసారి అడ మీ పెద్దలను అడగండి అని వాళ్ళు చెప్పారు. ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వండి అన్నాను మొత్తం మీద సెక్రటరీ గారు. ఒక్కరోజుకి ఇచ్చాను, నిన్న ఒక దినానికి. దానిని బట్టి నిన్న వెళ్ళటం జరిగింది. మంచిది, రోజుకి ఒక కొత్త దైవజనుడు వస్తుంటే కొంచెం బాగుంది కదా. ఇప్పుడు రోజు నన్నే చూడకుండా, రోజు ఒకే వాయిస్ అనకుండా, కొంత వ్యక్తి మారుతుంటే, వాయిస్ మారుతుంటే, సబ్జెక్ట్ మారుతుంటే కొంచెం ఏకాగ్రత పెరుగుతుంది. కనుక అయ్యా సెక్రటరీ గారు వచ్చే సంవత్సరం కూడా ప్లాన్ చేయండి. డబ్బులు సరిపోతాయా, సరిపోవా, వద్దు, అప్పటికి అయ్యే సమకూడతాయి. కనుక వచ్చే సంవత్సరానికి అలా ప్లాన్ చేయాలని ఇప్పుడే సంఘం ఎదుట మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చదువుబడిన లేఖన భాగం మార్కు సువార్త 14:32-36 చదువుకున్నాం. ఇక్కడ ఈ ఒక్క మాటలో, ఈ 32 నుంచి 36 ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ప్రార్థన. ఏ అంతకు ముందు చేయలేదా? బాల్య దశలో నుంచి కూడా ప్రార్థించే అనుభవం యేసుక్రీస్తు వారికి ఉంది. మనం 4 సువార్తలు కూడా ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా చోట్ల ఉంటుంది, రాత్రి వేళ ఆయన ఏకాంతముగా ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను, లేదా ఏకాంతముగా దేవునితో ప్రార్థన చేయటం గడపటానికి ఒక తోటకు వెళ్ళెను, శిష్యుల్ని మీరు ముందుగా ప్రయాణించడని చెప్పి ఆయన ప్రార్థన చేయుటకు వెళ్ళెను. యేసుక్రీస్తు జీవితంలో ఏ కార్యము చేయాలన్నా ముందు ప్రార్థనతోటే ప్రారంభించాడు. రాత్రంతా ప్రార్థనలో ఉండి ఉదయమంతా పగలంతా కూడా పరిచర్య చేస్తూ ఉండాడు. రాత్రంతా మోకాల మీద ప్రార్థనలో ఉండి ఉదయమంతా నడుచుకుంటూ ఎంత దూరమైనా సరే ప్రయాణిస్తూ పరిచర్య చేస్తూ ఉండేవాడు. గనుక యేసుక్రీస్తు వారి యొక్క సీక్రెట్ కూడా ఏంటంటే ప్రార్థన, తండ్రికి ప్రార్థన. అయితే యేసుక్రీస్తు వారిది ఇది చివరి ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? చివరి ప్రార్థన. అంటే సిలువలో కూడా ప్రార్థనే, సిలువలో 7 మాటలు కూడా ఎలా ఉంటాయి? ప్రార్థనే. అంటే ఇక్కడ ప్రారంభించిన ప్రార్థనకి సమాప్తమైంది, నా ఆత్మను అప్పగించుచున్నాను, అక్కడ కామెన్ అయింది అనమాట. అంటే ఈ గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన కంటిన్యూస్గానే వెళుతూ ఉంది. యేసు ఈ చివరి ప్రార్థన ఎందుకు చేశాడంటే అంతకుముందు చేసిన ప్రార్థనలన్నీ పరిచర్య కొరకు ప్రార్థన చేశాడు, అనేక మందిని రక్షించకొరకు ప్రార్థన చేశాడు, అనేక మందికి స్వస్థత కలుగుటకు ప్రార్థన చేశాడు, సూచక్రియలు చేయటానికి, అద్భుతాలు జరిగించటానికి, ఆశ్చర్యక్రియలు జరిపించటానికి, స్వస్థత క్రియలు జరిపించటానికి. అప్పుడే నిద్ర చేస్తుందయ్యా, ఏంటో నన్ను సోత్రం నిద్ర చేస్తుంది, అందరికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏం చెప్పాను, స్వస్థతలు జరిపించటానికి ముందేం చేసేవాడైనా ప్రార్థన చేసేవాడు, అంటే దేవుని పని చేయటానికి ప్రార్థన చేసేవాడు. ఈ చివరి ప్రార్థన ఏంటంటే ఏ కార్యాలు చేయటానికి ప్రార్థన చేసిన ప్రార్థన కాదు, ఇది తన కొరకు చేసుకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. గనుక యేసుక్రీస్తు వారు అంతకు ముందు ఎప్పుడు తన కోసం ప్రార్థన చేసుకున్నట్టుగా ఎక్కడ కూడా కనిపించదు. బాల్య దశలోకి వచ్చాడు, జస్ట్ రాగానే పరిశుద్ధ గ్రంథం ధ్యానించటం మొదలుపెట్టాడు, ప్రవక్తలతో శాస్త్రులతో ఆ పాత నిబంధన అంతటిని కూడా డిస్కస్ చేయటం ప్రారంభించాడు. యవన కాలంలోకి వచ్చాడు, పరిచర్య చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చివరి ఘట్టంలో తన కొరకు చేసుకున్నటువంటి ప్రార్థన ఈ గెత్సెమనే తోటలోని
ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆ టైంకి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఏ వేదనలో ఉన్నాడో మనకి తెలుస్తుంది. కనుక ఆ ఆయన అప్పగింపబడే సమయము ఆసన్నమయ్యింది. ఆయనలో ఆతృత ఆవేదన ఎక్కువయింది. ఆయనలో మిగుల విభ్రాంతి ఆరంభమయ్యింది. ఎందుకంటే ఆయన సమయం బాగా దగ్గరగా, ఆయన శిలువ మరణం ఆయన్ని ఆహ్వానిస్తూ ఉంది. అంటే పరలోకం నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడో అది ఇప్పుడు క్రియారూపం దాల్చబోతుంది. ఈ 33.5 సంవత్సరాలు శిలువ మరణం 33.5 సంవత్సరాలు దూరంగా ఉందన్నప్పుడు పెద్ద భయమేమీ వెయ్యదు. మనకు కూడా వయసు వెళుతూ ఉంది. ఇక నువ్వు మరణించబోతున్నావు అన్నారు అనుకోని ఎలా ఉంటుంది? ఎక్కడ లేని కన్నీటి ప్రార్థన వస్తుంది. అంటే మనం చనిపోతున్నప్పుడు ఎంత భయపడుతూ ప్రార్థన చేస్తామో, యేసుక్రీస్తు కూడా ఒక మానవుడిగా ఇక మరణించబోతున్నాడని తెలిసి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేంటి, అప్పటి వరకు దేవుడు అనుకున్నాం, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు అనుకున్నాం, ఇప్పుడు మానవుడిగా ఎందుకు దుఃఖపడుతున్నాడు? జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎప్పుడైతే పస్కా ఆచరించడం జరిగిందో, ఎప్పుడైతే రొట్టెని విరిచి ఇది నా శరీరం అని వారికి ఇచ్చాడో, ఎప్పుడైతే పాత్రను ద్రాక్షరసం మీ కొరకు నేను చిందిస్తున్న నూతన నిబంధన రక్తం అని వారికి అప్పగించాడో, అప్పుడే ఆయన శరీరం ఏమైపోయింది? సంఘానికి అప్పగించబడిపోయింది. పశువుగా వధ ప్రారంభించడం జరిగిందనేది అంతరార్థం. రెండవది, ఎప్పుడైతే పస్కా అయ్యిందో, ఎప్పుడైతే శరీరాన్ని రక్తాన్ని అక్కడ శిష్యులుగా అప్పగించాడో, అప్పటి నుండి కూడా ఆయన శరీరం ఇప్పుడు పాప శరీరంగా ఉంది. అంటే ఇప్పుడు అందరి శాపం ఆ పస్కా రోజునే ఆయన మీద మోపబడింది. ఎందరి పాపం? ఆదాము నుంచి ఆయన రాకడ వరకు ఎవరు తల్లి గర్భముల నుంచి బయటకు వస్తాడో అప్పటి వరకు అందరి పాపం కూడా ఆయన మీద మోపబడింది. అప్పటి వరకు బోధకుడు, అప్పటి వరకు బోధకుడు, ప్రభురాత్రి సంస్కారం ఆచరించే వరకు ఆయన ఎవరు? బోధకుడు. అంతేకాదు ఆచరీ కార్యాలు చేసేవాడు, స్వస్థతలు చేసేవాడు. కానీ ఆ పస్కా అయిన వెంటనే ఆయన ఇప్పుడు పాపి శరీరిగా ఉన్నాడు. అంటే ఒక మానవ మాతృడు ఎలా ఉంటాడో మనకలాంటి వ్యక్తిత్వం వచ్చేసింది. మనకలాంటి శరీరమైన బాధ ప్రారంభించబడుతుంది. కనుక ఇప్పుడు మనకలాంటి శరీరంతో మనకలాంటి ఫీలింగ్స్లో వచ్చేస్తే అప్పుడు మరణం సమీపిస్తుందన్నప్పుడు కొరడాలిచ్చికి ఎలా కొడతారో, ఎవరెవరు ఎలా తన్నుతారో, ఎలా సిలువ వేస్తారనే భయము చాలా ఉత్కంఠంగా ఉంటుంది. సద్దాం హుస్సేన్కి ఉరి తీశారు కదా, అప్పుడు ప్రపంచమంతా కూడా అతని గురించే చెప్పుకుంటూ ఉండిపోయింది. కానీ ఆ ఉరి తీయటం ప్రపంచానికి చూపించకూడదనుకున్నారు. డైరెక్ట్ లైవ్ ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ లోపల ఎవడ చిన్న సెల్లలో నుంచి తీసి మొత్తం ప్రపంచానికి అందించేశాడు. అప్పుడు సద్దాం హుస్సేన్ చనిపోయిన సందర్భంలో ప్రపంచమంతా కూడా ఎంత దుర్మార్గుడైనా సరే ఇప్పుడు ఇంత నవీన కాలంలో కూడా అలా ఉరి తీస్తారా అని ఆక్షేపించారు. సద్దాం ఎంత దుర్మార్గుడు అనేది ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రపంచమంతా కూడా బాధపడుతూ ఉంది. మరిప్పుడు యేసు ప్రపంచం కోసం చనిపోతున్నాడు. సద్దాం ప్రజలను ఇబ్బందికి పెట్టినందుకు చంపబడ్డాడు. ఇప్పుడు ప్రజల కోసం దేవుడు ఇబ్బంది పడి చనిపోబోతూ ఉన్నాడు. కనుక ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే 34వ వచనంలో అక్కడ తన ముగ్గురి శిష్యులతో తన వేదనను పంచుకుంటూ ఉన్నాడు. శిష్యులని ప్రార్థనా సహాయం కోరాడు. వారు ప్రార్థనా సహాయం అందించలేదు, సరిగదా, నిద్రపోచున్నారు. ప్రభువు ఎప్పుడు కూడా అంతకుముందు శిష్యులు కానీ ఇప్పుడైనా సరే ఎప్పుడు కూడా సంఘాన్ని ప్రార్థన సహాయము కోరడు. ఒకే ఒక్కసారి కోరాడు, సిలువ బలియాగానికి ముందు శిష్యుల యొక్క ప్రార్థన సహాయం కోరాడు. అంతకుముందు ఎప్పుడు కూడా పేతురు నా కోసం ప్రార్థన చేయి, ఆంద్రియ నా కోసం ప్రార్థన చేయి, ఉదయం నేను స్వస్థతలు చెయ్యాలి, లేదా ఇంకేమైనా చెల్లి ఎప్పుడు అడిగాడా? ఎప్పుడు అడగలేదు. ఏ పని చేయాలనుకున్నా అతడే ప్రార్థించుకునేవాడు, అతడే ఆ శక్తిని దేవుడి నుంచి పొందుకునేవాడు. కానీ ఈ చిట్ట చివరి ప్రార్థనలో అతడు వేదనతో ప్రార్థన చేస్తూ శిష్యులను కూడా ఏం కోరాడు?
ప్రార్థన సహాయాన్ని కోరాడు. గనుక అక్కడ అర్థం చేసుకుంటే ఎప్పుడు ప్రభు మనల్ని అలా అడగలేదు కదా అని అనుకునైనా వారెవ్వరూ కూడా ప్రార్థన చెయ్యలేదు. ముగ్గురే కాదు, మిగిలిన వారు కూడా ప్రార్థన చెయ్యలేదు. వాళ్ళకి అప్పటి వరకు బాగా దుఃఖపడ్డారంట. అప్పటి వరకు ఏం చేశారు, ఇంక నేను చనిపోబోతానని చెప్తే వాళ్ళు కూడా చాలా దుఃఖపడ్డారు. బాగా ఎక్కి ఎక్కి ఏడ్చి పైగా మరలా ఆ యెరూషలేము మందిరం కానించి కిందకి దిగి కిద్రోను వాగు దాటి మరలా పైకెక్కి గెత్సెమనే తోటలోకి వెళ్ళి అక్కడ ఎక్కేటప్పటికి కొండ ఎక్కేటప్పటికి ఎలా ఉంటుంది, అలసిపోతారు. పగలెక్కటమే కష్టం. వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు, రాత్రి వెళ్ళారు అవునా. గెత్సెమనే తోటలో ఎప్పుడు ఎట్టున రేసుప్రభుని తల్లారుజామును పట్టుకున్నారు అంటే వీళ్ళు కొండ మీదకి ఎప్పుడు వెళ్ళారు, రాత్రి వెళ్ళారు. అప్పట్లో ఏమైనా కరెంట్ ఉందండి కొండ మీదకి ఎక్కి వెళ్ళిపోవటానికి, మెట్లు ఉన్నాయా, ఏమీ లేవు కదా. ఆ కనీ కనిపించిన చీకట్లో కొండ ఎక్కుతూ పైకి వెళ్ళాలి. అంబేద్కర్ బొమ్మ కానించి గుడికి రావటానికి లైటింగ్, ఈ పక్క నుంచి ఇక్కడ ఇలా రావటానికి లైటింగు. వాళ్ళకి మనకి ఎంత తేడా, అర్థమైందా. కొండ ఎక్కటానికి కూడా లైటింగు లేదు. కొండెక్కు కొంత అలసిపోయారు. ఆ వనానికి వెళ్ళేటప్పటికి నిద్రాభారం ఎక్కువైపోయింది. అందరూ కూడా నిద్రపోయారు. కనుక అసలు ఆలోచించలేదు, మెలకుగా ఉండి ప్రార్థించుదామని కూడా అనుకోలేదు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసు అప్పుడు ఎటువంటి మాట చెప్పాడంటే 14:34 కనిపిస్తుంది, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. సరిపోద్ది ఏమన్నాడు, అది ఎవరితో చెప్పాడు, పైగా శిష్యులతోటే చెప్పాడు. ఎవరితో చెప్పాడు, శిష్యులతోటే. నా ప్రాణమే మరణమగునంతగా దుఃఖంలో, ఇంకా మరణానికి వెళ్ళలేదు అంటే తన ప్రార్థనలోనే మరణ సంబంధమైన వేదన అతని గుండెల్ని పిండేస్తోంది. ఎందుకంటే అప్పుడు ఆయన దేవుడు కాడు, ఒక మనిషి. గనుక అంత బాధ పంచుకున్నాడు శిష్యులతోటి. అంతకు ముందెప్పుడు కూడా ఇటువంటి బాధాకరమైన వేదనకరమైన మాట శిష్యులతోటి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పినప్పుడు అప్పుడు వారు కూడా దాన్ని విన్నారు, కానీ దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు, ఆ మాటకి స్పందించలేకపోయారు, నిద్రపోతూనే ఉండిపోయారనే విషయం ఇక్కడ తెలియజేయబడుతుంది. కనుక మనల్ని చాలామంది అప్పుడప్పుడు ఏమడుగుతారు, నా కోసం ప్రార్థన మాట్లాడరింట్లో, నా కోసం ప్రార్థన చెయ్యండి. నిజంగా ఆలోచిస్తే చాలాసార్లు చేస్తామంటాము, ఈ కాలగమనంలో మర్చిపోతాం. అంటే అప్పుడు శిష్యులు మర్చిపోయారు, ఇప్పుడు మనము కూడా మర్చిపోతూ ఉంటాం. చాలాసార్లు నేను మర్చిపోతాను, అయ్యో ఆయన చెయ్యి ప్రార్థన చేయమన్నాడు కదా, లేదా ఆమె ప్రార్థన చేయమంది కదా అని గుర్తు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మనకు గుర్తుకొచ్చిన లోపల ఏమైపోయిందో ఏంటి ఎవరికి తెలుస్తుంది. కాబట్టి శిష్యుల వలె మనం కూడా చాలామంది నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు చేస్తామని చెప్పి మర్చిపోతాము. కనుక జాగ్రత్త అర్థం చేసుకోండి, యేసు ప్రభు ఎలా అడిగాడో మనం కూడా పక్కల్ని అలాగే అడుగుతున్నాం. అంటే యేసు ప్రభు కూడా ఒక నరుడుగా మనిషిగా తనకి సపోర్ట్ కోసం, మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వటం కోసం శిష్యుల్ని ఏమడిగాడు, ప్రార్థన సహాయం అడిగాడు. చూడండి, సంఘములో ప్రార్థన ఎవరైనా చేస్తున్నప్పుడు పక్క వాళ్ళకి హృదయంలోకి ఏం రావాలి, ధైర్యము రావాలి, ఆదరణ రావాలి, విశ్వాసము కలగాలి, నిరీక్షణతో ముందుకెళ్లాలనేటువంటి దృఢ నిశ్చయము రావాలి. అలా రావాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎవరికి వినిపించింది, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రక్క విశ్వాసం కాదు, ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే కడనున్న వ్యక్తికి వినిపించాలి. అప్పుడు నువ్వేం బిగ్గరగా ప్రార్థన చేస్తున్నావో ఆ మాట ఆ సందర్భం వారి చెవులలోకి వెళ్ళినప్పుడు నీతో పాటు ఏకీభవిస్తారు. అవును నాయన, ఆమె సహోదరు అంటున్న మాట మేము కూడా అడుగుతున్నాం, అవును నాయన జరిగించండి, కార్యము జరిగించు ప్రభు, ఇదిగో ఈ సహోదర పక్షంగా చేసిన మా అందరి ప్రార్థన అయ్యా, మేమందరం ఏకీభవిస్తున్నాం అయ్యా, ఒక్కసారి నువ్వు కనికరించు. ఒకేసారి అంతమంది ఏకీభవించి అడుగుతుంటే దేవుడు తప్పకుండా జవాబిస్తాడంటే విశ్వాసం నిరీక్షణ. కాబట్టి సంఘములో ఎప్పుడైనా ప్రార్థన చేయమన్నప్పుడు
ఎలా చెయ్యాలి? మాట్లాడరేంట్లా బాబు, బిగ్గరగా చెయ్యాలి. మనం గుడి దాటేసిన తర్వాత బిగ్గరగా రుత్తాం, అది మన దరిద్రం. లోపల సౌండ్ రాదు గనుక. అసలు ఇంత జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నావు, ఇంకా ఎదరికొచ్చి పలాన వ్యక్తి ప్రార్థన చేస్తాడు అని అంటే పక్కోళ్ళకి చెప్పేరు చెప్తారు. అంతేగాని నీకు ప్రార్థన చేసే అనుభవం ఇంకా రాలేదంటే ఎప్పుడు ఇంకా క్రైస్తవ జీవితం సాక్ష్యం ఎక్కడ కనబడుతుంది? ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఎప్పుడు రోషం వస్తుంది నీకు? ఎప్పుడు పౌరుషం వస్తుంది? నా దేవుని సన్నిధిలో నేను నా సంఘంతో పాటు నేను ప్రార్థన చేయాలి, నా సంఘం కొరకు నేను కూడా అందరితో కలిసి ప్రార్థన చేయాలి. అసలు నాకెప్పుడు వస్తుంది ప్రార్థించే అవకాశం అని ఎదురు చూస్తామా? ఎన్ని సంవత్సరాలైంది మందిరానికి వచ్చి, అంటే ఇంకా నువ్వు ఏబీసీడీలే దిద్దుతున్నావా? అయ్యి బాబు దరిద్రమా? ఇప్పుడు కుర్రోణ్ణి ఏ క్లాసులో జాయిన్ చేస్తారు? ఫస్ట్ ఎల్కేజా యూకేజా? నర్సరీలో ఉంటుంది అది, అలా చెప్తారని. నర్సరీలో జాయిన్ చేసిన తర్వాత టీచర్ వచ్చే కరెక్ట్ ఏ అంటే ఏ బి నువ్వు వచ్చావు గుడికి ప్రారంభంలో ఏ బి సి ఏ టు జెడ్డే. అరే 30 సంవత్సరాలు వచ్చేసాయి గుళ్ళోకి వచ్చిన తర్వాత, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక్కొక్కరికి 20-25 సంవత్సరాలు చర్చులు అనుకో, ఇంకా ఏ బి అంటే అసలు నీ మీద నీకైనా అసహ్యం అయ్యాలి. సెక్రటరీ వచ్చి ఎవరు ప్రార్థన చేస్తారు? దగ్గరికి వెళ్ళి అడగటం ఏంటంటే దౌర్భాగ్యం. ఇంకానే ప్రార్థన చేస్తామంటే నేను చెయ్యనండి. పైగా పెద్ద సంఘం, ఎప్పుడు ప్రార్థన చేస్తావు నువ్వు? శిష్యులు ఎక్కడ నిద్రపోతున్నారంటే ప్రార్థన చేయమంటే. మనం మెలుకుగానే ఉన్నాం శారీరకంగా, ఆత్మీయంగా నిద్రపోయి ఉన్నాం. ఈ మాట్లాడినందుకు మీ హృదయాలు నొచ్చుకుంటాయి. ఎందుకు వచ్చింది ఇవాళ కూడా? ఎవరో కొత్త స్పీకర్ని తీసుకురావలసింది, ఏ తలపోటు లేకపోదును. ఏ మీ పిల్లోడిని నర్సరీలో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ సంవత్సరంలో కూడా నర్సరీలో ఉంచుతున్నామండి, అసలు ఏబీసీడీలు రాలేదన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఆ టీచర్ సరిగ్గా చెప్పలేదు, రివర్స్ సైడ్లో నుంచి ఇంకొక సైడ్లోకి వేసేద్దాం కదా, అక్కడ కూడా ఏబీసీడీలు వచ్చేయండి, ఇంకేం రావట్లేదండి. ఓహో, భాష్యంలో నుంచి వివేకానంద స్కూల్కి వేసేద్దాం. వివేకానంద స్కూల్ మరి 3వ సంవత్సరం అయింది, మళ్ళీ ఏబీసీడీలే, పక్కనే ఉంది ఆదిత్య కదా, అందులోకి వేసేద్దాం. అన్ని తిప్పి తిప్పి చి గవర్నమెంట్ స్కూల్ వేద్దాం, గవర్నమెంట్ స్కూల్ అసలు చెప్పరండి, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో దాంట్లోకి. అంటే ఎన్ని సంవత్సరాలైన నర్సరీయే, ఎందుకు వచ్చిన బతుకది? గనుక ఇప్పుడైనా రోషం తెచ్చుకోవాలి. ఏమో నువ్వు మాట్లాడేది దేవునితోటి, ఇక్కడేం ప్రసంగం చేయవు కదా, దేవుడికి ఏదో అవసరం చెప్తున్నావు అయ్యా, పలానా వాళ్ళకి అది అవసరం ఉంది, పలానా వాళ్ళకి అవసరం ఉంది అయ్యా, అదే కదా నువ్వు మాట్లాడేది. నువ్వు మాట సహాయం ఇచ్చేది ఎంత బోజేస్తే ప్రార్థన అంటేని, వారి పక్షంగా దేవునితోటి చెప్పేది. నువ్వు ఇన్ని సంవత్సరాలు గుడికొస్తూ కూడా ఇంకా ఆత్మీయంగా నిద్రపోతూ ఉన్నావు అంటే నువ్వు గుడికొచ్చినవు ఒకటే, రాకపోయినావు ఒకటే. నువ్వు సంఘ పెద్ద చేసినా, సంఘంలో ఏ కార్యకలాపాలు చేసినా ప్రార్థన చేయటం రాదంటే వద్దు, నువ్వు రాపోవటం మంచిది, ఇంటికాడ ఉండిపో. ఎన్ని సంవత్సరాలు చూసినా ఇంకా ఆ ఎల్కేజీలో ఉన్నట్టు ఇక్కడే ఉంటావు గుడికొత్తావు, మళ్ళీని పైగా అన్ని విషయాలు చెప్తావు. ఇది ఒకటి రాదు, ప్రార్థనే రాని నీకు పరిశుద్ధ గ్రంథం ధ్యానం ఎక్కడొస్తుంది? పరిశుద్ధ గ్రంథ వాక్యం ధ్యానించలేని నీవు ఎక్కడ సువార్త ప్రకటించగలవు? టోటల్ నీ నాలెడ్జ్ ఏంటంటే 0. అన్నిటికీ ఆధారం ప్రార్థన. నువ్వు ఏ పని జరగాలన్నా, ఏది సాధించాలన్నా దానికి మూల సూత్రం ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థన రానప్పుడు ఇంక నువ్వేం చేస్తావు? మార్చుకుంటే ఆశీర్వదించబడతాం. ఏమో ఆ రాత్రి శిష్యులు కూడా తండ్రిని దేవునికి ఎక్కడ మోకరించి అక్కడ మోకరించి, అయ్యా మా గురువు గారు మా బోధకుడు శిరువు మరణం పొందుతాడని చెప్పాడు, అయ్యా నీ చిత్తమేంటి నాయన అని యేసుప్రభు గారు చేస్తున్నట్టే, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెని పాత్రను తొలగించిన వారు కూడా చేస్తుంటే దేవుని స్పందన ఎలా ఉంటుందనే తర్వాత విషయం. అసలు ప్రార్థించవలసిన బాధ్యత మనది. నువ్వు అడిగినది ఇస్తాడు ఇవ్వడు అది సెకండరీ థింగ్, ఫస్ట్ నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి.
ఈ శ్రమకాల ధ్యాన కూడుకులోనైనా ఎక్కడి నుంచినైనా నీ సన్నిధిలో నాకే మాటలు వస్తే ఆ మాటలే ప్రార్థన చేస్తాను ప్రభు. నాకు తీర్మానం చేసుకుంటే మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు ఎక్కలేనంత ఎత్తుకి ఎదిగే అనుభవాలు చూడగలం. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను గల్ఫ్ దేశంలో ఉన్నప్పుడు ఒక సహవాసానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక తల్లి వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది, బాధపడింది, చెప్పింది, వెళ్ళిపోయిన తర్వాత మరల వారం ఆయన గురించి ఆ దైవజనుడి సాక్ష్యం చెప్తూ ఈమె మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధికి వచ్చింది. ఒక రెండు మూడు వారాలు వచ్చిన తర్వాత ఎప్పుడు నా వంకల చూస్తూ ఉండేది. ఆఖరికి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా పరిస్థితి అంటే, అయ్యా పిల్లలు చెప్పిన మాట వింటలేదు, నా భర్త పంపిందల్లా తాగేసి ఖాళీ చేసేస్తున్నాడు. నేను అప్పుడే వచ్చి చాలా సంవత్సరాలు అయింది, పంపకపోతే గొడవ, పంపితే మొత్తం ఖాళీ. ఏమీ ఉపయోగం లేదు, ఒక ఇల్లు కట్టుకోలేదు, ఒక స్థలం కొనుక్కోలేదు, నేను వచ్చేటప్పుడు ఎలా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ అలాగే ఉంది మా కుటుంబం అంటే, సరే అమ్మా ప్రార్థన చేద్దాం, నువ్వు కూడా ప్రార్థన చెయ్యి అన్నాడంట. అయ్యా ప్రార్థన నాకు తెలియదు, యేసుప్రభు గురించి మీరు చెప్తారన్నారు కానీ ప్రార్థన ఎలా చేయాలో నాకు రాదు అంటే, సరే ఇప్పుడు నీకు ఏదైనా సహాయం ఇప్పుడు నన్ను అడిగావు కదా, అలాగే నువ్వేం అడుగుతావో అలాగే అడుగు దేవుణ్ణి, నేను చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి నీ డ్యూటీ అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఒక్కసారి మోకరించి నీవు ఎలా పిలుస్తావో యేసుప్రభుని అలా పిలిచి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, మీ ఆయన గురించా చెప్పు, నీ పిల్లల గురించా చెప్పు, ఇంటికాడ సమస్యలా దేవునికి చెప్పు, కార్యం జరుగుతుంది అని చెప్పాడంట ఆయన. అలాగే వెళ్ళిపోయింది. అసలు ఏమీ చదువుకోలేదు, అప్పటి ఏమీ చదువుకున్నాడు బాగా ఆమె నోటి యాస ఎలా ఉంటుంది, కొత్తగా ప్రార్థన చేయాలి. పని చేసేసింది, షేకులు ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు, మోకరించి గదిలోకి వెళ్ళి వచ్చిన భాషలు అనమాట. ఆ దైవజనుడు ఎలా చెప్పాడు, ఆమె కూడా అలాగే చెప్పిన తర్వాత, ప్రభువా నువ్వు దేవుడు అంట కదా, ఇదిగో ఆయన మా ఆయన బొత్తుకేసి చెప్పిన మాట అంటలేదు ప్రభు, ఇలాగే ప్రార్థన చేసిందంట, బొత్తుగా తాగబోతాడు ఆయన, ఒక్కసారి మనసు మార్చు ప్రభు, పిల్లలు అసలు చదువుకోలేదు ప్రభు, తిరుగుతున్నారు, ఇలాగే ప్రార్థన. ఆవిడ సాక్ష్యం చెప్పినప్పుడు ఇలాగే చెప్పింది. అయిపోయిన తర్వాత అలా వారమంతా ప్రార్థన చేసింది. సడన్గా ఆయన ఫోన్ చేశాడంట, లక్ష్మే ఎలా ఉన్నావే, ఏంటి వారమంతా గుర్తు వచ్చేసావే, ఏమైందంటే, ఏమయ్యా ఇంక తాగనే నేను పాడసేయనే, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు వెళ్ళే, ఏమి కట్టుకోలేకపోయావు నిజంగానే, అందరు బాగా కట్టుకున్నారే, పిల్లలకు కూడా చెప్తాను తిరగొద్దని చెప్తానని, తాగనే అని ఏడుతా మాట్లాడాడంట. అయ్యి బాబోయ్ ప్రభువోయ్ నువ్వు ఎంత గొప్పవాడువా, ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి ఇల్లు మార్చావా అని అనుకుని అంతే సంతోషంగా మళ్ళాడొచ్చి, ఇలా నేను ఎలా చెప్పానో నేను ఎలాగ అడిగానంటే నాకు పెద్ద తెలియదండి అని ఏడ్చేసిందంట. దేవుడు మాత్రం నా ప్రార్థన ఆలకించాడండి, మా ఆయన తాగటం మానేశాడు, మా ఆయన పేకటాటం మానేశాడు, ఇప్పుడంతా కూడా నిలవే నిలవే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఆమెకి పెద్ద చదువుకోలేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు, కానీ తన బాధ ఏంటో దేవుడికి చెప్పుకుంది, దేవుడు ఆలకించాడు. ఏ నువ్వు ఐదో తరగతి కూడా చదవలేదు నీ బొత్తుకెట్టి, ఎంతమంది టెన్త్లో చేయలేదు చదవలేదు, ఎంతమంది ఇంటర్మీడియట్ దాటలేదు, ఎంతమంది పీజీలు చేయలేదు, ఎంతమంది డిగ్రీలు చేయలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు, ప్రార్థన చేయలేరా, అసలు సిగ్గేయట్లేదా? ప్రార్థనకి నీ చదువుకి సంబంధం లేనేలేదు, ప్రార్థనకి నీ జ్ఞానానికి సంబంధము లేనేలేదు. నీ నోట్లోకి ఎలా వస్తే అలాగే అడుగు దేవుణ్ణి. ప్రార్థన చేసేటప్పుడు పెద్ద అఫీషియల్గా ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకించాలని ఏమీ అనుకోడు. ప్రార్థనకి నీ భాషకి సంబంధము లేనేలేదు. ఏ ప్రార్థన చేసినప్పుడు అందరూ ఒకలాగే ప్రార్థన చేస్తారంటే, నేను ఒకలాగా చేస్తాను, మాస్టర్ ఒకలాగా చేస్తారు, స్త్రీలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నువ్వు దేవుడిని అడిగావా లేదన్నదే ముఖ్యం. కనుక ప్రార్థించటం నేర్చుకుందాం కాదు, ఇది నేర్చుకునేది కాదు, ప్రారంభించాలి. ప్రారంభిస్తే ప్రార్థన వ్యక్తిగతమైనటువంటి అనుభవం, ఇది నేర్చుకునేది కాదు, నీ వ్యక్తిగతమైన అనుభవం. కనుక ప్రారంభించటం మొదలు పెట్టాలి. ఈ రోజు నుంచి అయినా నేను ప్రతి దినము ఉదయం లేచిన ప్రార్థన చేసుకునే పనులకు వెళ్తాను. రెండవది, మరలా సాయంత్రం నేను పడక మీదకి వెళ్ళేటప్పుడు కూడా ఈ దినమంతా కాచి కాపాడవయ్యా నీకు వందనాలని ప్రార్థన చేస్తాను, తీర్మానం చేసుకో. అలాగే ఎవరేది అడిగినా, అయ్యా పలానా సహోదరుడు సహోదరుని అడిగింది, ఆమె విషయం కూడా నీ పాదాల దగ్గర పెడుతున్నాను, జవాబు దయచేయని ప్రార్థిస్తానని దేవునికి మాట. సంఘంలో కూడా నాకు ఎప్పుడు ప్రార్థించే అవకాశం ఇస్తావు ప్రభు అని దేవుణ్ణి
అడుగు. చాలా మంది అంటారా మాకు ఎవరండి, ఎందుకు ఎవరు, అడిగినప్పుడేమో నేను చేయను అంటారు, అడిగినప్పుడేమో ఏమంటారు నాకు ఎవరు. పైగా ఇంకో లెవెల్కి అయితే అంతమాను వాళ్ళకే ఎత్తనాం, ఆడి కంటికి ఆలే కనిపిస్తుంది. మళ్ళీ దొకటి మార్చుకుందాం. మందిరంలో ఉండి కూడా ప్రవర్తన మార్చుకోకపోతే బయటికి వెళ్తే ఇంకా అసలు కష్టం. కనుక నేను దూషించట్లేదు బాబాయ్, ప్రేమపూర్వకంగానే చెప్తున్నాను. ఎవరిని గాయపరుస్తుందని ఏమనుకున్నారు కాదు, ఇప్పుడైనా హృదయం నుంచి ఏం రావాలి, రోషం అని రావాలి. కనుక యేసుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. యేసు ప్రభు ఎలా ప్రార్థన చేస్తాడో, ఎంత రెస్ట్ లేకుండా వర్క్ చేస్తాడో అంతా చూచిన వాళ్ళు. పైగా చిత్త చివరి టెన్షన్ టైంలో ఉండగా వాళ్ళు నిద్రపోయారంట. చూడండి, మన ఇంట్లో ఎవరైనా ఇంకా తాతో నాయనమ్మో అమ్మమ్మో లేకపోతే నాన్నో అమ్మో ఎవరో ఒకరి ఇంట్లో బలహీనులై ఇంకొంచెం చేపుల్లో చనిపోతాడు అనగా ఎవరికైనా నిద్ర పట్టదా? మాట్లాడరింట్లో బాబా చచ్చిన నిద్ర పట్టదు. ఎందుకంటే ఇంకా కోల్పోతున్నాం. ఏంటి ఇంకా కోల్పోతున్నాం? ఇంక కొద్ది నిమిషాలు అయితే నా తల్లి ఇంకా మట్టితో సమానమైపోతుంది. మరలా అమ్మని నేను పిలవలేను, నాన్నని నేను పిలవలేను. చనిపోతున్నాడు అనేటప్పటికి మన గుండె ఇంకా ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు ప్రభు చనిపోబోతున్నాడని తెలిసిండు కూడా ఎంత ఏడ్చినా కానీ నిద్రపారం తట్టుకోలేక నిద్రపోయారంట శిష్యులు. దేవుడు నీకు ప్రార్థించే అవకాశం ఇచ్చాడు. ఆయన కోసం ప్రార్థించమని నిన్ను ఎవరిని అడగట్లేదు. మీకోసమే మీరు ప్రార్థించుకోండి. మీ సంఘం కొరకు ప్రార్థించుకో, నీ కుటుంబం కొరకు ప్రార్థించుకో. నువ్వు ఆత్మీయంగా ఎదుగుట కొరకు, ఫలించుట కొరకు, పాపములో పడకుండుట కొరకు నిన్ను నువ్వు ప్రార్థనలో బలపరుచుకొని చెప్తున్నాడు. అప్పుడైతే శిష్యులకి నా కోసం ప్రార్థించమన్నాడు. సరే వారు చేయలేకపోయారు, నీకోసం ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుంటే ఆ ఆశీర్వాదాలని నువ్వు చూస్తావు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక శిష్యులు అక్కడ మెలుకుగా ఉండమని చెప్పినా కానీ వారు నిద్రపోయారు. రెండవది, ఎంత దూరంలో ఉండి చెప్పాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో పెట్టాడు. రాతివేత దూరం, ఏంటంట రాతివేత దూరంలో పెట్టాడంట. రాతివేత దూరంలో లూకా సువార్త 22:41 ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. లూకా సువార్త 22వ అధ్యాయం, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని తండ్రి తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము తొలగించుము అయినను సరిపోద్ది. అక్కడ ఏమన్నాడు, రాతివేత దూరం అంటే ఒక వ్యక్తి బలంగా రాయి విసిరితే ఏమాత్రం దూరం వెళ్తుంది? పెద్ద దూరం అంటే ఏమి వెళ్ళిపోదు, మన అలా కనిపించేంత దూరం. అంత దూరములు శిష్యులను అక్కడ పెట్టి ఇక్కడ మోకాళ్ళు ఉన్నాడు, ఏకాంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారేమో నిద్రపోతూ ఉన్నారు. మరి ఎందుకు ప్రార్థించమన్నాడు వాళ్ళని అంటే అక్కడ మార్కు సువార్త 38వ వచనంలో మనకి కనబడుతూ ఉంటది. మార్కు సువార్త మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, ఏంటది మీరు శోధనలో ప్రవేశించకుండా, 38వ వచనం మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయమంటే వారు ఎవరో కూడా ఎందులో పడకూడదు, శోధనలో పడకూడదు. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడు అంటే అతడు శోధనలో పడుట లేదని అర్థం, చేయటం లేదంటే ఆల్రెడీ శోధనలో ఉన్నాడని అర్థం. కనుక ప్రార్థించమన్నది అందుకు, ఇందాక నుంచి తన కోసమే అనుకున్నాం అసలు విషయం అది. కనుక మెలకువగా ఉంటే రెండు విషయాలు ప్రార్థించుదురు కానీ ప్రార్థించలేదు. కనుక నేను వెళ్ళిపోవచ్చున్నాను కనుక మీరు శోధనలో పడకూడదని అక్కడ వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కనుక మనం తెలియజేసుకున్న మాట ఎవరి కోసమని సరే మనం ప్రార్థన చేస్తున్నాం, దాని అర్థం ఏంటంటే వారెవ్వరు కూడా శోధనలో పడకూడదు, అపాయంలో పడకూడదు, అనారోగ్యంలోనే ఉండిపోకూడదు. అదే ప్రార్థన మనం చేస్తున్నది. ప్రార్థన చేయటం మనకి చాలా ముఖ్యమైన విషయం అనేది నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశారనేది 3 సువార్తికులు ఒక్కొక్కలా చెప్పారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 30
ఐదో వచనంలో ఏముందో చూడండి. కొంత దూరం సాగిపోయి, కొంత దూరం సాగిపోయి నేల మీద పడి, సరిపోతుంది, ఎక్కడ పడి? నేల మీద పడి ఏడుస్తున్నాడు. మనం ప్రార్థనలు చేస్తాం, ఒక మాట నిలబడి ప్రార్థన చేస్తాం, ఒక్కొక్కసారి కూర్చుని ప్రార్థన చేస్తాం, ఒక్కొక్కసారి మోకరించి ప్రార్థన చేస్తాం, అలాగే రెండు చేతులు జోడించి శిరము వంచి ప్రార్థన చేస్తాం, నడుము వంచి ప్రార్థన చేస్తాం. యేసుప్రభువు ఎలా చేస్తున్నాడు? నేల మీద పడి, అంటే ఆ తోటకి వెళ్ళాడు తనకున్నటువంటి మరణ భయాన్ని బట్టి నేల మీద పడి, అంటే పడి దొల్లుతున్నాడు యేసుప్రభువు అక్కడ. అది ఒక్కడు ఆ భయాన్ని తట్టుకోలేక దొల్లుతూ దుఃఖిస్తున్నాడు, అది అతని దుఃఖం. మనకి ఇంకా బాగా అర్థమవాలంటే, ఎవరైనా చనిపోయినప్పుడు బిడ్డలు కానీ భార్య కానీ నేల మీద పడి రొమ్ము కొట్టుకుంటూ దొల్లుతూ ఉంటాడు, దానికి మించి ఆయన నేల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం చదువుకుందాం. 20:29 నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను వచనం చెప్పాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం కొంత దూరము వెళ్ళి సాగిలపడి సరిపోతుంది. అక్కడ నేల మీద పడి అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? సాగిలపడటం అంటే ఎలా ఉంటుంది? మొత్తం బార్లంగా పడిపోయాడు. సాష్టాంగ నమస్కారం చూస్తాం కదా, ఏ నమస్కారం? సాష్టాంగ నమస్కారం అంటే ప్రతి అంగము కూడా నేల మీద పడి, సాష్టాంగం మొత్తం అంగమంతా అంటే శరీరంలో ప్రతి అంగము అనగా ప్రతి భాగము కూడా వంగిపోవటం. మనం మాత్రం పాడతామంతే, సాగిలపడి బ్రోకెదము ఆత్మతో సత్యముతో పోతుంది ఇంకా. కాబట్టి సాగిలపడి బ్రోకెదాం. నిజం చెప్పండి, ఎప్పుడైనా గుళ్ళో సంఘం అంతా కలిసి సాగిలపడ్డామా? కనీసం 31st నైట్ అయినా సరే సంవత్సరం అంతా కాపాడు ప్రభు అని అందరూ సాగిలపడిపోయి ప్రార్థన పని చేసామా? చెయ్యలేదు. పాటతో కూడా అబద్ధం ఆడతాం అన్నమాట మనం. అమ్మా అదిగో చేస్తున్నారంట కొంతమంది, కనుక మనకు అనుభవము లేదు. మనం సాష్టాంగ నమస్కారం చూడాలంటే ఎప్పుడైనా హైందవుల గుడికి వెళ్తే చుట్టూరు పడుకుని చేతి నిద్రకెట్టి తిరుగుతారు, ప్రదక్షిణ చేస్తారు. వాళ్ళైనా సాష్టాంగ పడుతున్నారు, కానీ మనం మాత్రం సాష్టాంగ పడం. ఎందుకు సాష్టాంగ పడమంటే, అసలు ప్రార్థన చేసుకుని అలవాటే సరిగ్గా లేనప్పుడు నువ్వు ఇక్కడ సాష్టాంగ పడాలంటే మనసు నీకు కలగదు. సాష్టాంగ పడాలంటే చీర నలిగిపోతుంది, షర్టు పాడైపోతుంది. ఇట్ల గురించి ఆలోచించాం తప్ప దేవుని కొరకు ఆయన ముందు సాగిలు పడదామనేటువంటి మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. గనుక ఒక్కొక్కసారి అన్యులను చూసి కూడా మనము బుద్ధి తెచ్చుకోవాల్సి వస్తుంది. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు సాగిలి పడిపోయాడు తండ్రిని దేవునికి. ఎందుకో తెలుసా? నన్ను పంపించవయ్యా, ఈ 33 సంవత్సరాలు బాగున్నాను, ఇప్పుడు మాత్రం ఈ బాధ భయము తట్టుకోలేకపోతున్నాను, సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం చదువు. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళోని, అంటే ప్రారంభములు ఎలా ప్రార్థన ప్రారంభించాడు? మోకరించడం ప్రారంభించాడు, తర్వాత పడిపోయాడు, తర్వాత సాష్టాంగంగా పడిపోయాడు. అంటే యేసుక్రీస్తు అంతకు ముందు చేసిన ప్రార్థనని కూడా మోకరించి ప్రార్థన చేసినట్టుగా, లేదా నిలవబడి ప్రార్థన చేసినట్టుగా మనకు అర్థమవుతుంటుంది. ఈ చివరి ప్రార్థన మాత్రం నేల మీద పడి దొల్లుతూ విలపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పడి దొల్లుతున్నాడు అన్నప్పుడు ఆ స్వరం బిక్కరగా ఉంటుందా నెమ్మదిగా ఉంటుందా? ఒక మాట, బిక్కరగా ఉంటుంది. ఆయన బిగ్గరగా ఏడుస్తున్నా సరే శిష్యులకు మాత్రం ఎక్కడా వినిపించట్లేదు. వాళ్ళంతా డీప్గా నిద్రపోతుంటే ఆయన అంత బిగ్గరగా ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ఆ రాత్రి పడిన దుఃఖం,
ఆ రాత్రి భారంతో చేసినది యేసుక్రీస్తు అంతకు ముందు ఎప్పుడు అంత బాధతో చేయలేదు. కనుక అక్కడ అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకి ఏమైనా జవాబు వచ్చిందా? ఎన్నిసార్లు ప్రార్థించాడు? అలాగా ముమ్మారు ప్రార్థించాడంటే ఎన్నిసార్లు అంటే 3 సార్లు. ఎందుకు? ఒకసారి ప్రార్థన చేస్తూ వచ్చాడు, కొంత రిలీఫ్ అయ్యి శిష్యులు ప్రార్థన చేస్తున్నారు లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని మరలా వచ్చి చూచి వెళ్తున్నాడు. ఒకసారి లేపుతున్నాడు మరలిని, మరలా ప్రార్థన చేయమన్నాడు, మరలా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు, మరలా కొంచెం తండ్రితో మాట్లాడుతున్నాడు, మరలా సంఘం శిష్యులు అంటాడు. ఏదేప్పటికీ సంఘం ఎలా ఉంది ఏంటో, బిడ్డలు ఎలా ఉన్నారు, శిష్యులు ఎలా ఉన్నారు, మరలా వస్తున్నాడు, లేపుతున్నాడు, వెళుతున్నాడు. ప్రతిసారి సారీ ప్రభువా ప్రార్థించలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఆయన అలా ఎలాగైనా మరలాయిలు వెంటనే నిద్రపోతున్నారు. కనుక ముమ్మారు ఏడ్చాడు అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. కనుక ప్రార్థన చేస్తూ ఏమని ప్రారంభించాడంటే మార్కు సువార్త 14:36 నాయనా తండ్రి. సరిపోతుంది. ఏమని ప్రారంభించాడు? నాయనా తండ్రి అని ప్రార్థన ప్రారంభించాడు. మనం చేసినప్పుడు కూడా ఏమని ప్రారంభిస్తాం? మనం కూడా నాయనా తండ్రి, లేదంటే కొంచెం పరలోకం ఉన్నాడు కాబట్టి అడ్రస్ చేస్తూ పరలోకముందున మా తండ్రి. నువ్వు ఎలా ప్రార్థన చేసినా సరే తండ్రి అనే పదాన్ని ఉపయోగిస్తాం. కనుక ప్రార్థన మనకి నేర్పిన ఆ రోల్ మోడల్ అంతా కూడా ఎక్కడి నుంచి అంటే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచే. కనుక నాయన తండ్రి అని పిలుస్తూ ప్రార్థన ప్రారంభించాడు. కనుక ఆ మాటలు ఏమిరని ప్రార్థిస్తూ నీకు సమస్తము సాధ్యమే అన్నాడు. కనుక అంటే యేసుకి సమస్తమే సాధ్యము కాదా? ఎందుకు కాదు? మరి ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు అంటే ఇందాకే చెప్పాను, మరల జ్ఞాపకం చేస్తాను, ఆయన ఇప్పుడు ఒక మనిషిలాగే ఉన్నాడు. ఆయనలో దైవశక్తి అనేది ఏమీ కూడా లేనే లేదు. ఒక మానవుడు అన్నాడు కాబట్టి తండ్రి నీకే సాధ్యం ఏమి చేసినా అనేది ఇక్కడ దేవుడికి, తండ్రిని దేవునికి చెప్తూ ఉన్నాడు. అంతకుముందు ఆ ప్రభురాత్రి పల్లకి పసకాకి ముందుకు వెళ్ళే ముందర వరకు కూడా ఆయనకి అన్నీ సాధ్యమే. మరణించిన వారిని లేపాడు, ఏ రోగమైనా సరే స్వస్థతని ఇచ్చాడు, ప్రకృతిని ఆప్ చేశాడు. ఆయన చెయ్యిందంటూ ఏమీ లేదు. అసలు ఎవరు చూడనటువంటి సూచక్రియలు ఆయన చేశాడు. అసలు ఆయన ఇక్కడుండి ఆ నీ ఇంటికి వెళ్ళిపో, నీ కుమారుడికి స్వస్థత కలుగుతుందంటే స్వస్థత కలిగిపోయేది. నువ్వు ఇంటికి వెళ్ళు, నీ దాసుడు బ్రతుకుతాడని చెప్తే, ఇక్కడుండి చెప్తే ఆ యజమాని ఇంటికి వెళ్ళాడు, దాసుడు బ్రతికేవాడు, స్వస్థత అంత సాధ్యం అతనికి. ఇప్పుడు ఈ చివరి ఘట్టంలో వాటన్నిటినీ కూడా దూరం అయిపోయింది. కనుక మనకలాగే ఉన్నాడు. కనుక అక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. బాగా చెప్పాలంటే మన అందరి పాపం ఆయన మీద మోపబడింది కాబట్టి ఇప్పుడు ఆయన పాపిగానే, పాపి శరీరముగా అక్కడ ఉన్నాడు. కనుక అక్కడ ఆ ప్రార్థించిన మాట ఏంటంటే 36వచనంలో ఈ గిన్నె అన్నాడు. ఏ గిన్నె? ఈ గిన్నె నీ చిత్తమైతే నా యుద్ధ నుండి తొలగించు అనే మాట అక్కడ కనిపిస్తుంది 36వచనంలో. కనుక దేవుడు, తండ్రిని దేవుడిని అక్కడ అడుగుతూ ఉన్నాడు. 36వచనంలో ఏమన్నాడంటే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానేము. ఆ పాత్రలో ఏముందంటే మన పాపం అనేది ఉంది. అంటే పాత్ర అంటే అక్కడ ఏదో పాత్ర ఉందని కాదు, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ గిన్నెలో ఉన్నటువంటిది అంతా కూడా అర్థం, మన పాపాన్ని ఆయన మీద మోపబడింది అనేది ఇక్కడ అర్థమవుతుంది. కనుక అనగా ఆయన పొందబోయే శిక్షను సూచిస్తూ ఉంది. ఆ గిన్నె తీయమని ప్రార్థిస్తే తండ్రిని దేవుడు ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. అంతకుముందు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు కుమారుడికి జవాబు ఇచ్చాడు. ఇంకా బాగా చెప్పాలంటే నువ్వు చాలాసార్లు దేవుడిని అడిగావు నీ సమస్య కొరకు, నీ వ్యక్తిగతంగా నువ్వు అడిగితే చాలాసార్లు దేవుడికి జవాబు ఇచ్చాడు కాబట్టి చాలాసార్లు ఇక్కడికి వచ్చి ఏం చేసావు, సాక్ష్యము చెప్పావు. యేసుప్రభు గారు అడిగితే ఆయనకి జవాబు రాలేదు. తండ్రిని దేవుడు తీయనని కానీ తీస్తానని కానీ మాత్రం చెప్పలేదు.
ఇప్పుడు యేసుక్రీస్తు వారి సొంత ప్రార్థనకి తండ్రి దేవుడి నుంచి జవాబు రాలేదు. మనం చాలా కన్నీటితో ప్రార్థించినప్పుడు జవాబు రాకపోతే ఎప్పుడెప్పుడు ఎలా ఫీల్ అయ్యాం? అవసరమైతే ఎంత ప్రార్థించినా దేవుడు జవాబు ఇవ్వట్లేదు కాబట్టి దేవుణ్ణి మార్చేస్తాం మనం. ఎవరిని మార్చేస్తాం? దేవుణ్ణి మార్చేస్తాం. చాలామంది యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కష్టాలు ఎక్కువయ్యాయి, శ్రమలు ఎక్కువయ్యాయి, శోధనలు ఎక్కువయ్యాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఎక్కువయ్యాయి, కాబట్టి మరలా మేము యేసుక్రీస్తుని విడిచిపెట్టేస్తున్నాం అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తుకే జవాబు రాలేదు, ఆయన తండ్రే జవాబు ఇవ్వలేదు, మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఇప్పుడు ఈయన బాధ ఎవరితో చెప్పుకోవాలి? కనుక అతడు అంతగా దుఃఖపడితే, అంతగా ఏడ్చి అక్కడ పడి పడి ఏడుస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు జవాబు ఇవ్వలేదు కాబట్టి, కానీ తండ్రిని దేవుడు ఒక ఆదరణ పంపించాడు. లూకా సువార్త 22:43 రిఫరెన్స్ కూడా చెప్పనీ అమ్మా, మీరే చదువుతుంది కానీ. లూకా సువార్త 22:43. అప్పుడు పరలోకము నుండి ఎన్నో వచనం? 43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. సరిపోద్ది. పరలోకము నుండి ఒక దూత వచ్చాడంట. ఆ దూత మరి గాబ్రియేలో, మికాయేలో, రఫాయేలో, రఘుయేలో, ఉరియేలో ఎవరో మనకి పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఆ దూత వచ్చి ఏం చేశాడు? యేసుప్రభు వారిని బలపరిచాడు. చాలా ముఖ్యమైన విషయం, బలపరిచడే కానీ నాన్నగారు ఏమన్నారంటే సిలువ మరణం వద్దన్నారు అని మాత్రం చెప్పలేదు. బలపరిచాడు. దేనికి? సిలువ మరణం వెళ్ళటానికే బలపరిచాడు. సిలువ మరణం చేయగలనా లేదా, నేను మరణించగలనా, ప్రాణం పెట్టగలనా లేదా, సామర్థ్యం నాకు ఉందా లేదా అని ఇంకా భయపడుతూ ఉంటుంటే దూత వచ్చి బలపరిచాడు. దేనికి? సిలువ మరణం వెళ్తానికే. నువ్వు ధైర్యంగా ఉండాలి, ఏమైనా సరే నువ్వు సిలువను మోయాలి, నువ్వు కలవరి కొండ మీదకి వెళ్ళాలి, సకల సర్వమానవాళి కొరకు నువ్వు ప్రాణం సిలువ మీద పెట్టాలి. ధైర్యం చేసుకో ఏసయ్యా, నువ్వు చేయగలవు, నువ్వు అక్కడవే చేయగలవు, దుఃఖపడుకో, విచారించుకో అని ఇలా ధైర్యపరిచి వెళ్ళాడు. మనం ఎవరైనా దుఃఖపడి ఉన్నప్పుడు సంఘస్తులు వస్తారు, మనకి ప్రార్థన చేస్తారు, తర్వాత ఏం చెప్తారు? మనకు అలా చెప్తారా? ఏం కాదులే, నువ్వు కూడా ఇలాగో అలా ఏం చెప్పరు కదా. అసలు మనకి అటువంటి ప్రభువు కొరకు, దేవుని కొరకు మనం మరణించి మరణానికి వెళ్ళి ఎదురెళ్ళిన పరిస్థితి మన జీవితంలో ఎప్పుడుంది? మనకు ఆదరణ కాదు. మనకి ఎప్పుడు చనిపోయినప్పుడు మనం మాత్రం ఉంటామా, మనము చచ్చిపోతాం కదా. ఇది మనకి మానవ సందర్భానుసారమైనటువంటి ఆదరణ బలపరచడం. యేసుక్రీస్తు వారికి అది కాదు, మరణానికి ఎదురెళ్ళమనే చెప్తేనే ఎంకరేజ్ చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఒక వ్యక్తిని నువ్వు చచ్చిపో, ఏం కాదు ప్రభు కొరకు అని మనం ఎవరైనా అన్నామనుకో, ఏ నువ్వు ఎందుకు సాపో, నేను చచ్చిపోవాలంటే ఇడికి అని అనుకుంటాం, అవునా? మరి ఇప్పుడు యేసుప్రభు కూడా అలా అనాలి కదా, నువ్వు వెళ్ళవయ్యా దూత, నా టెన్షన్ ఏంటో నీకు తెలుసా అని ఏమని అన్నాడా? అనలేదు. దూత బలపరిస్తే యేసుక్రీస్తు వారు బలపరచబడ్డాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, సిలువ బలియాగానికి సిద్ధపడిపోయాడు. అప్పటి వరకు కొట్టుకుంటూ కొట్టుకుంటూ విలపించాడు, కానీ మరలా ఆ దూత బలపరచగా, సరే ఏమైనా సరే నేను ఈ మానవాళి కొరకు మరణించాలి, ఇంతవరకు విలపించాను, కొట్టుకున్నాను, దొర్లను బిగ్గరగా ఏడ్చాను, శిష్యులు ప్రార్థించమంటే వారి ప్రార్థన సహకారం అందలేదు, కానీ నా తండ్రిని దేవుడే దూతను పంపించి నన్ను బలపరిచాడు, నేను వెళ్తాను అనే తీర్మానానికి అక్కడ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక, విలపించాడు అనుకునేమే కానీ అక్కడే మరలా విశ్వాసం కలిగింది. అక్కడి నుంచే మరలా సాతాను మీద విజయం సాధించడానికి అతడు ముందుకు వెళ్ళాడు. మనము అనేక సార్లు విలపిస్తున్నాం దేవుని దగ్గర, విజయం రాకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ నీ ప్రార్థన ఆగిపోకూడదు. యేసుక్రీస్తు వారు అప్పుడు చేసిన ప్రార్థన ఏంటి? నాకు సిలువ మరణము వద్దని కదా, నీ చిత్తం అయితే తొలగించాడేంటి, ఏమో ప్రభు చేయగలను, పారిపోతాను ఏంటో కదా, కాబట్టి నీ చిత్తం తొలగించన్నాడు, తీసే అన్నాడు. కానీ దేవుడు తీయలేదు, వెళ్ళమంటే ముందుకు వెళ్ళిపోయాడు. నువ్వు ఎన్నోసార్లు ఏదో అడుగుతూ ఉన్నావు, చాలాసార్లే, కానీ అది నీకు ఇవ్వబడదు.
యేసుక్రీస్తు వారే సిలువ మరణం నాకు తీసే ప్రభు అంటే తండ్రి తీయలేదు. అలాగని చెప్పేసి తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. అప్పుడు కూడా తండ్రి చిత్తానికి తల వంచి ఎంత విలపించినా సరే దూత చేత ఆదరించబడి బలపరచబడి ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళిపోయాడు. మరి మనకు అనేక సార్లు ఏదైనా జవాబు రాకపోతే మనం ఎన్నిసార్లు మానసికంగా బలహీనపడి దేవుడు నాకే కార్యము చేయట్లేదని ఎన్నిసార్లు మనసులో అనుకోలేదు, ఒకరికి చెప్పావు చెప్పలేదు, నీ మనసులో అనుకున్నావు లేదా నా జీవితం కార్యము జరగలేదు, దేవుడు నాకు ఇది చేయట్లేదు, ఎప్పటి నుంచి అడుగుతున్నాను, దేవుడిని నెగిటివ్ క్వశ్చన్ కూడా ఇస్తాం. యేసుక్రీస్తు వారు అసలు ఏ ప్రశ్న వెయ్యలేదు. నన్ను నాకు తప్పించనాడు, తప్పించబడలేదు. భూత మాటతో మరలా ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళిపోయాడనే విషయం ఇక్కడ తెలియజేయబడుతుంది. కనుక ఆ సందర్భాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం ఎంత ధ్యానించినా ఆ సందర్భం మనకు అనుకున్నంత సబ్జెక్టు రాదు. అంతగా పడిదొలుతున్నాడు. ఎక్కడ సింహాసనాసీనుడు? పరలోకములో తండ్రి పక్కన సింహాసనాసీనుడు మట్టి మీద పడిదొలుతున్నాడు. ఈ మట్టి మనిషిని చేసినందుకు అతడే శిక్ష చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం బట్టలు వేసుకుని నీట్గా ఉన్నాం, కింద పడి దొరటానికి ఇష్టపడం. ఆయనే మహిమ శరీరం అయింది. ఏ శరీరం అయింది? మహిమ శరీరం. మనకి పరమ గీతలు కనిపిస్తుంటే ధవలవర్ణుడు రత్నవర్ణుడు. ధవలవర్ణము అంటే తెలుపని కాదు. యాక్చువల్ ఈ లైటింగ్ ఇంకా ఎక్కువ పెట్టేశామనుకోండి ఆ లైటింగ్ అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది, అంత తెలుపైంది. కాబట్టి అటువంటి ఆయన ఇప్పుడు మట్టిలో దేహం అయిపోయి మట్టి మీద పడి కొట్టుకుంటున్నాడు. విలపించవలసింది నీవు నేను, పడి దొల్లవలసింది నీవు నేను. మనకు బదులుగా ఆయన దొల్లుతున్నాడు. అంటే ఇప్పుడు సిలువ మరణం లేదా నరకం అనేది మాకు తప్పించు ప్రభు అని విలపించవలసింది మనమే. కానీ మనకు బదులుగా ఆయన విలపిస్తూ ఉన్నాడు. కనుక ఆ ఏడుపు ఆ విలపించటం జ్ఞాపకం చేసుకుంటే మనలో కూడా ఒక ఆలోచన రావాలి, ఒక పశ్చాత్తాపం రావాలి. నాయన నన్ను బట్టి కదా నీకు ఈ శిక్ష అని దేవుణ్ణి మనం కూడా ఇప్పుడు క్షమించమని అడగాలి. ఒంటరిగా ఉన్నాడు, ఒంటరి అయిపోయాడు. అంటే శిష్యులు కూడా దూరం అయిపోయారు ఆ ఏకాంత ప్రార్థనకి, విలపిస్తున్న ప్రార్థనకి. కనీసం సంఘస్థులు మనమైనా ఒకరినొకరు చెప్పుకుని, ఒక్కసారి కాకపోయినా రెండుసార్లు కాకపోయినా మ్యాక్సిమం ఏదో ఒక సమయంలో ప్రార్థన చేస్తున్నాం. యేసుప్రభు వారికి అటువంటి ప్రార్థన సహకారం కూడా అందలేదు. ఒంటరి అయిపోయాడు. అక్కడ ఏమైపోయాడు? ఒంటరి. ఒంటరిగా ఉంటే ఇంకా భయం పెరుగుతుంది కానీ ఆ సమయంలో తరగదు. కనుక అలా ప్రార్థనలో ఉండి మరలా ధైర్యం తెచ్చుకున్నాడు. అలా ప్రార్థిస్తూ ఉండగానే సైనికులు రానే వచ్చారు. సువార్తలో ఆ భాగాలు చదువుతుంటే ఆ ప్రార్థనలు ఉండగానే భటులు వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే నేనా యేసుని, యేసుకాలను నన్ను బంధించి తీసుకెళ్ళి అప్పటి వరకు సాధ్యము కాదయ్యాని విలపించాడు. కానీ వారు వచ్చేటప్పటికీ ధైర్యంగా నిలబడ్డాడు. తన్ను తాను అప్పగించుకున్నాడు కానీ వారు బంధించలేదు. గనుక నీ ప్రార్థన ఎలా ఉంది? ఇన్ని రోజులు చేసిన ఏ ప్రార్థన చేస్తావు? యేసు క్రీస్తుకు మించిన ప్రార్థన ఇప్పుడు మన జీవితంలో చేస్తామా? ఆయన ఆ మోకాళ్ళలోని ద్రొల్లుతూ బిగ్గరగా ఏడ్చాడే ఎందుకో తెలుసా? మన కొరకు విలపించాడు. మనం గ్రహించిన తర్వాత అయ్యా ఇది నేను చేయవలసిన ప్రార్థనను గ్రహిస్తే శ్రమ వంచి దేవునితో మాట్లాడదాం. దేవుణ్ణి అడుగుదాం రాత్రి కాలంలో, నాయన నేను చేయవలసిన ప్రార్థన నువ్వు చేస్తావయ్యా, నేను విలపించవలసిన నువ్వు విలపించావయ్యా, నేను నేల మీద మట్టిలో పడి ద్రొల్లి వేడవలసింది నువ్వేడ్చావయ్యా, నాకు బదులుగా నన్ను మాత్రం మట్టిలో పడనివ్వకుండా అయా నన్ను నిలువ పెట్టడం కొరకు, అయా నాకు మహిమ శరీరం ఇవ్వటం కొరకు మహిమ శరీరాన్ని వదిలి మట్టిలో పడిదొల్లావు నాయన. అయా ఈ రాత్రి కాలంలో నుంచి నేను ప్రార్థించటం మానను నాయన.
అయ్యా నిన్ను వెంబడించడం మాను నాయన దేవునికి మాట్టిద్దాం, మాకరించగలలో మాకరిద్దాం. దేవుణ్ణి అడుగుదాం రాత్రి కాలంలో, మాకరించగలవారందరూ కూడా మాకరిద్దాం. దేవుణ్ణి అడుగుదాం, మా తండ్రి మీ నామానికి వందనాలు అయ్యా. అయ్యా నువ్వు గెత్సెమనే తోటలో అయ్యా మోకరిల్ని ఎంత ప్రార్థించావో, అయ్యా మోకరిల్లుతూ ఎంత సాష్టాంగ పడిపోయావో తండ్రి దేవునికి. నాయనా నువ్వు ఎంత బిగ్గరగా ఏడ్చావో, శిష్యులు వినలేనంత మత్తులో ఉన్నా కానీ తండ్రినే దేవుడిని ప్రార్థన వింటూనే ఉన్నాడయ్యా. నీవు మట్లో ఎలా దొల్లావో అయ్యా, ఒంటరి అయిపోయి ఎంత మానసిక వేదన అనుభవించావో, ఎలా విలపించావో నాయన, నీ మాటల ద్వారా మాకు తెలియజేశావు అయ్యా. అటువంటి కన్నీటి ప్రార్థన అనుభవం ఈ రాత్రి మాకు కావాలి తండ్రి. మా కొరికే నువ్వు చనిపోయావయ్యా, మా కొరికే నువ్వు సిలువ బలియాగం అవటానికి అయ్యా నువ్వు భయపడుతూ తండ్రిని సహాయం అడిగినప్పుడు నాయనా తండ్రి నీకు సహాయం చేయలేదయ్యా. మేమైనా ఎన్నో సమస్యల్లో ప్రార్థించి సహాయం పొందుకున్నామయ్యా. అయ్యా మరణకరమైన రోగాలు మాకు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు, మా కుటుంబస్తులకు వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు నాయనా మా సంఘంలో మా కుటుంబంలో అనేక మందిని బ్రతికింపజేస్తావు, మరణములో నుండి జీవములు నడిపించావు. సంఘంలో బిడ్డలు తల్లులు తండ్రులు ఏ అవసరమైనా ఎటువంటి సమస్య అయినా కుటుంబంలో ఆ సమస్యలను నీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ పెట్టినప్పుడు జవాబిచ్చావయ్యా, బిడ్డల జీవితాల్లో సమాధానం ఇచ్చావు. ఇదిగో భర్తల కొరకు భార్యలు ప్రార్థన చేస్తే జవాబిచ్చావు, సంఘములో తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తే జవాబిచ్చావయ్యా. కానీ తండ్రి నీ ప్రియకుమారుడు మా కొరకు చనిపోవటానికి అయ్యా నీ చిత్తమైతే తొలగించినాయనప్పుడు నువ్వు జవాబు ఇవ్వలేదయ్యా. నిజంగా నీ కుమారుడు ప్రార్థనకి అయ్యా నువ్వు కనికరించి జవాబిచ్చి సిలువ మరణం కనుక ఆపుచేస్తుంటే అసలు మాకు రక్షణే లేదయ్యా. మేమందరము కూడా నీ రాజ్యంలో ఉండేవారం కాదయ్యా, నిన్ను తెలుసుకునేవారం కాదయ్యా. మా కొరకు నాయన నీ ప్రియకుమారుడు ప్రార్థనని విజ్ఞాపనను కూడా దూరంగా పెట్టావయ్యా. అయ్యా యేసు మమ్మల్ని ఎంత ప్రేమించాడో తండ్రిగా నీవు కూడా అంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి. అయ్యా నీ కుమారుడు పడిద్రొల్లుతున్నా కానీ నువ్వు జవాబు ఇవ్వలేదయ్యా. కానీ తండ్రిగా నీ కుమారుడు నాయన మట్టి మీద పడిద్రొల్లుతుంటే, మా పాపం అతని మీద మోపబడి ఉంటే అయ్యా నీ కుమారుడి కొరకు నువ్వెంత వేదన పిచ్చిందావో తండ్రి పరలోకంలో, నువ్వెంత నాయనా వేదనకు గురై ఉంటావో ప్రభువా. అంత వేదన కూడా మాది తండ్రి. మమ్మల్ని వేదనలో నుంచి తప్పించటానికి, శాపములో నుంచి తప్పించటానికి, పరిశుద్ధులుగా మార్చటానికి, సాతాను బంధకములో నుంచి విడిపించి స్వతంత్రులుగా చేయటానికి అయ్యా నీ కుమారుడు పడిద్రుల్ని విలపించాడయ్యా. నాయనా మేము దొల్లవలసి వాళ్ళం, శిక్ష మాది తండ్రి. నీ కుమారుడి మీద మోపావయ్యా, మాకు స్వస్థతనిచ్చావు, మాకు విడుదలనిచ్చావు, మాకు విమోచననిచ్చావయ్యా. వందనాలు. నీ కుమారుడు చేసిన బలియాగానికి మేమేమిచ్చి నీ రుణం తీర్చుకోగలము తండ్రి. అయినప్పటికీ నీవు కూడా మమ్మల్ని ఏం అడగట్లేదయ్యా, మా హృదయంలో నీ కుమారుడికి స్థానం ఇవ్వమన్నావు తండ్రి. అయ్యా ఎట్టి బలియాగం చేసాడు జ్ఞాపకం చేసుకొని మరలా అయ్యా నీ నుండి తొలగిపోకుండా ఆఖరికి మాకు కూడా ఏ శోధన వచ్చినా శ్రమ వచ్చినా మరణమే ఎదురొచ్చినా తండ్రి నీ కుమారుని పోలి నిలవబడమన్నావయ్యా. అయ్యా నిలబడే ధైర్యం మాకు దయచేయండి అయ్యా. అటువంటి నిర్ణయం తీసుకుని నీ సన్నిధి నుండి ఇంటికి వెళ్ళటానికి సహాయం దయచేయండి. అవసరమైతే నా ప్రభు కొరకు నేను చనిపోతాను కానీ నా ప్రభుని విడిచిపెట్టనని ఒక తీర్మానం చేసుకుంటానికి సహాయం దయచేయండి అయ్యా. ఇక్కడి నుంచైనా నాలో ఏదైనా ఆటంకం ఉంటే అయ్యా ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే నీ సన్నిధిలో విడిచిపెడుతున్నాను ప్రభు అని ఒక్క మాట ఇచ్చి అయ్యా హృదయంలో ఉన్నటువంటి బరువునంతా పాపమంతా తీసివేసి నాయనా నీ సన్నిధి నుండి వెళ్ళటానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన ఈ వాక్యమును బట్టి ఎంతమంది సంఘ బిడ్డలు ఈ సమయంలో ప్రభువా పశ్చాత్తాప్త హృదయంతో నీ సన్నిధిలో శ్రమ ఉంచి నాయనా నేను ఈ దినము నుండి అయ్యా నిన్ను పోలి జీవించాలనుకుంటున్నానయ్యా,
నీ వాక్యానుసారంగా జీవించాలనుకున్నానయ్యా. తొట్టిల్లిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు అయ్యా దర్శించలేవనెత్తు, వాక్యముతో లేవనెత్తు నాయన, నన్ను పడిపోనివ్వకు నాయన, మరణ లోకములోనికి వెళ్లకుండా నీ కాపుదలు ఉంచు నాయన అని బిడ్డలు అడుగుతుంటే, మీ ఆత్మతో అభిషేకించి మీ ఆత్మను నింపి కుమ్మరించి అయ్యా బిడ్డలు తీసుకున్న తీర్మానమును బట్టి అయ్యా నీకు మహిమకరంగా జీవించటకు సహాయము దయచేయండి. తద్వారా అయ్యా నీ నిత్య రాజ్యములు ఉండే భాగ్యం మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా సంఘాన్ని ప్రేమించి అల్పాహారం అందించిన కుటుంబం ఏతమ తాతాజీ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. అయా తన యొక్క పనిని ఆయన, తన ప్రయాణాన్ని, కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. తన భార్యను, ఇద్దరు కుమార్తెలను, అల్లుళ్లను, అయ్యా వారికి ఇచ్చిన సంతానాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయా సంఘమును ప్రేమించి ఇచ్చిన దానికంటే నీవు గుప్పిళి విప్పినాయన వారికి కావలసినటువంటి ఆశీర్వాదములు కృమరించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అల్పాహారం అందరికీ అందించబడటకు సహాయం దయచేయండి. ఈ రాత్రి కాలంలో గృహాలకి వెళుతుండగా క్షమకరంగా నడిపించండి. మరలా రేపటిదం నీ సన్నిధులు సమకూడుటకు సమయం దయచేయమని కూడొచ్చిన బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికును సదా తోడై నడిపించునుగాక, ఆమేన్. సిలువారక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందెదరు. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నకోరకు, నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నికోరకు. సిలువలో నా బలియై నన్ను రక్షింపాను, సిలువలో నా బలియై నిన్ను రక్షింపాను. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నకోరకు, నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నికోరకు. సిలువారక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందెదరు.